ఇలాంటి మనిషి చిన్న ఇష్యూ అన్ని కులాలని అడుగుతున్నా అన్ని మతాలు అడుగుతున్నా దేనికోసం సార్ జగన్ గారు దేనికి అప్పటికి ఇచ్చి దేనికి పైకి వెళ్ళాలి రోజుకి కొన్ని వేల మంది లక్షలాది మంది ప్రజలు భక్తుల రూపంలో దేవుని చూడటానికి వస్తే వాళ్ళందరినీ గేటు పెట్టేసి సినిమాలో టికెట్ లాగా అవిట పెట్టి కావాలి అవిట పెట్టి కావాలి అని అంటున్నారా ఓన్లీ ఒక్క జగన్కి ఎందుకు ఇంకొకరు మహానుభావులు చెప్తున్నారు ఏం జగన్ ఇస్తే తప్పే ఉంది తప్పు లేదు ఎందుకు ఇవ్వాలో చెప్పండి ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలో చెప్పండి అది చెప్పరు ది గ్రేట్ నరేంద్ర మోడీ గారు ఉన్నారు దైవభక్తుడు హిందుత్వ ఓపెన్గా చెప్తాడు ఇలా దొంగచాటుగా చెప్పడు ముస్లిం సోదరులు వచ్చి ఒక టోపి మోడీ గారు నెత్తి పెట్టబోతే ఆపి దగ్గర పెట్టుకొని నమస్కారం టోపి పెట్టుకోవాలి అది అహంకారం కాదు మతత్వం కాదు నేను ఒక హిందుత్వాన్ని కట్టుబడి ఉన్నాను ముస్లింని ప్రేమిస్తాను చర్చిల్ని ప్రేమిస్తాను ఏ రాజకీయాల కోసం పేపర్ కోసం షో కోసం టీవీ షో కోసం అట నేను ఎవరు పెడితే అటు జన అటు పెట్టుకోను నాకు ఒక వ్యక్తిత్వం ఉంది ఈ దేశం పైన ఒక అభిప్రాయం ఉంది అని హంబుల్గా చెప్పిన మహానుభావుడు నరేంద్ర మోడీ ఈయన మసీదుకి వెళ్తే టోపీ కార్యక్రమంగా తీసి పారేసి చర్చికి ఒక గుడ్డ తీసి పారేసి ఏమాలి మళ్ళీ ఒక కండవా మళ్ళీ తిరుపతి వస్తాడు ఒక ఎర్ర కండవా ఇన్ని రకాలు ఉండొచ్చు కానీ ఏ ఉద్దేశం ఉంచి జగన్ గారి మీద టార్గెట్ చేస్తున్నాం ఏ మీరు ఎలక్షన్లు వస్తాయి క్రిస్టియన్స్ ఎళ్ళకి వెళ్తున్నారు క్రిస్టియన్ ఇంట్లో ప్రతి ఇంట్లో ఏసయ్య ఫోటో ఉంటుంది ఏసయ్య బొమ్మ ఉంటుంది మీరు ఏ అఫిడవిట్ లేకుండా డైరెక్ట్గా మసీదులకు వెళ్తారు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు దర్గాకి వెళ్తారు డైరెక్ట్గా చర్చికి వెళ్తారు క్రిస్టియన్స్ ఇళ్ళకి వెళ్తారు వీళ్ళందరూ హిందూ నాయకులు కొంతమంది వెళ్తారు వెళ్ళి అక్క మరి అక్క బావా స్వామి అన్నా ఎలా ఉంది నెక్స్ట్ మనకి ఇవ్వాలి ఎప్పుడన్నా ఏ క్రైస్తవ సోదరుడైనా ఏమండి మా ఇంటికి వస్తున్నారు మా ఇంట్లో ఏసయ్య ఉన్నాడు అవిడబట్ నాకు ఇచ్చి మా ఇంటికి రండి అని ఏ క్రిస్టియన్ సోదరుడైనా అన్నాడా ఏ దళిత బిడ్డైనా అన్నాడా ఏ ముస్లిం సోదరుడైనా అన్నాడా మీరందరూ డైరెక్ట్గా అన్ని ఇళ్ళకే కులాలు మతాలు ఏం లేదు రాజకీయాలకు వచ్చేవరకు ఏ అర్థపెట్టి లేకుండా మట్టి కాళ్ళతో డస్ట్తో వెళ్ళి ఓట్లు అడుగుతున్నారే అప్పుడు ఎవరన్నా అవిట్టుబెట్టి ఇచ్చారా మీరు దేనికి అవిట్టుబెట్టి అడుగుతున్నారు నేను నా భార్య నేను నా భార్య భారతదేశం కాదు ప్రపంచంలో చాలా చోట్ల తిరిగాము మేము నా భార్య అలాగే బుట్టు పెట్టుకుంటుంది తను హిందూ కాబట్టి చర్చికి వెళ్తుంది మసీదుకి వెళ్తుంది నేను వెళ్తా మీ ప్రార్థనలు చేస్తాం ప్యారిస్ వెళ్ళాం డైరెక్ట్గా